వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు, అఫ్కోర్స్ రకరకాల కారణాల వల్ల. కాబట్టి ఈ కీళ్ల నొప్పులకి అసలు కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, వీటికి చికిత్స విధానం ఎలా ఉంటుంది, వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు హోమ్ కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక గారు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇబ్బందులున్నా కాల్ చేయండి, డాక్టర్ గారు మీకు మంచి సలహాలు ఇస్తారు. సో గుడ్ ఈవినింగ్ డాక్టర్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అని అర్థమవుతుంది. సో ఆర్థరైటిస్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు ఇది ఎలా ఉంటుంది? జనరల్గా మీరు అన్నట్టు ఆర్థరైటిస్ కనుక కండిషన్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ లేదా డీజనరేటివ్ కండిషన్ని మనం దృష్టిలో తీసుకోవాల్సి ఉంటుంది. కీలు ఎప్పుడైతే దాని చుట్టూ ఉన్న మెటీరియల్ అంటే కార్టిలేజ్ కావచ్చు, అంటే గుజ్జు లాంటి పదార్థం కావచ్చు, లిగమెంట్స్ కావచ్చు, అవి ఎప్పుడైతే వాపుకు గురవడం లేదా లిగమెంటల్ టేర్ ఇష్యూస్ ఇలాంటి కండిషన్స్తో పోల్చుకుంటూ నెక్స్ట్ జాయింట్ డీజనరేషన్ అంటే ఆస్టియోఫైటిక్ చేంజెస్ కానీ వయసు భయపడి వచ్చే డీజనరేటివ్ చేంజెస్ అన్నింటినీ కూడా ఆర్థరైటిస్ కండిషన్లోకి డివైడ్ చేస్తాం. సో ఈ ఆర్థరైటిస్లో మనకు చాలా రకాలు, 100 రకాలు పైగా ఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడ రూల్ అవుట్ చేసుకోవాల్సింది అది ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఉన్నాయా లేదు, అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్కి సంబంధించిన రుమటాయిడ్ కానీ ఎస్ఎల్ఈస్ కానీ యాంకలోజింగ్ స్పాండిలోసెస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ నెక్స్ట్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చే గౌటీ ఆర్థరైటిస్ అంటే ఇది బాడీలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఎదురవుతూ ఉంటుంది. దీనికి కూడా ఏజ్తో సంబంధం లేదు, ఇట్ కెన్ డయాగ్నోజ్ ఎట్ ఎనీ ఏజ్ ఫ్రమ్ 25 to 30 or 40. సో ఇది మనకు వీ హ్యావ్ టు రూల్ అవుట్, అండ్ స్కిన్ కండిషన్స్తోని జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. సోరియాసిస్ అనే డిజీజ్ పిక్చర్లో మనం ఎక్కువగా అంటే 40% హై రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. అందరు సోరియాసిస్ కేసెస్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతాయని కాదు, ఒక 40% హై రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇలా మనం కేటగరైజ్ చేసుకోవాలి. అండ్ కొన్ని కండిషన్స్లో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానీ సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ అంటే పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కేసెస్లో కూడా మనం ఆర్థరైటిస్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. డాక్టర్ మీరు అన్నారు దాదాపు 100 రకాలు అన్నారు. సో దీంట్లో జనరల్గా వచ్చేవి, జనరల్గా మనం తీసుకున్నట్టయితే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం. ఎక్కువగా అంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ బిగ్ జాయింట్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా, స్మాల్ జాయింట్స్ అయితే కీళ్ళ వాతము, రుమటైడ్ ఆర్థరైటిస్, అండ్ నెక్స్ట్ ఇక్కడ సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇలా మనం కేటగిరైజ్ చేసుకుంటాం. ఓకే, కాలర్ ఉన్నారు భీమవరం నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో చెప్పండి, వినిపిస్తోంది. అది నాకు షుగర్ ఉందండి, కంట్రోల్ లోనే ఉంటుంది కానీ నాకు ఈ కాళ్ళు నొప్పులు అంటే పాదాలు నొప్పులు, తర్వాత మెడ నొప్పి, వెన్నుపూసలో చిన్న నొప్పి వస్తుందండి అప్పుడప్పుడు. ఓకే, వయసు ఎంత అండి మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఓకే, మీ వయసు ఎంత అని అడిగారు డాక్టర్ గారు? 75. డీజనరేటివ్ చేంజెస్ వయసు రీత్యా సహజంగా అరుగుదల మార్పులు, మీరు అన్నట్టు మెడ నడు నొప్పి, పాదాలలో నొప్పి, ఇవన్నీ కూడా అరుగుదల మార్పుల వల్ల మనకు హోమియోపతి అనేది సపోర్టివ్గా పనిచేస్తూ ఉంటుందండి. రాదర్ దెన్ అంటే ఈ మెడిసిన్ ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పెయిన్ కిల్లర్స్ కాకుండా సపోర్టివ్ మెడిసిన్స్ ఉంటాయి. మీ రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ ఈ మధ్యకాలంలో తీయించిన ఎక్స్రే రిపోర్ట్స్ కానీ ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ ఫైల్ తీసుకుని మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో, హలో సుబాని గారు. హలో, నమస్తే అండి, నేను డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి, చెప్పండి సార్. హాయ్ మేడం, నా పేరు సుభాని అండి, నేను ఐటీలో పనిచేస్తుంటాను. ఓకే సార్, యాక్చువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది మెడ నొప్పిను, ఇది భుజాలు ఉన్నాయి కదా. ఓకే, ఈ భుజాలు నొప్పి వస్తున్నాయి. నేను యాక్చువల్గా బయట డాక్టర్స్ కి ఒక 2-3 డాక్టర్స్ చూపించానండి. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే సర్వికల్ స్పాండిలిసిస్ అన్నారు ఒకరు, ఇంకో డాక్టర్ ఏమో లేదన్నారు. ఫైనల్ డాక్టర్ కూడా సర్వికల్ స్పాండిలిసిస్ లేదు, కాకపోతే ఏంటంటే మీరు కూర్చుని ఒకేసారి పనిచేస్తున్నారు కదా ఒకే ప్లేస్, దానివల్ల మీకేమవుతుందంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమన్నారు. యాక్చువల్గా ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా ఇదేమైనా ప్రాబ్లం అయిందా, లేకపోతే ఇది యాక్చువల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయితే నాకేం ప్రాబ్లం ఉండడం లేదు, నార్మల్ గానే ఉంటుంది. ఏవైతే 2-3 రోజులు ఎక్సర్సైజ్ కనుక మనం ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, దీని మీద మీకు సలహా కావాలండి. డెఫినెట్ గా అండి, ఇక్కడ మీరు అన్నట్టు బికాస్ ఫిజికల్ వర్కౌట్ అనేది ఇంపార్టెంట్,
నెక్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి సమ్ టైమ్స్ ఏంటంటే స్పాజమ్ కి గురైనప్పుడు కూడా స్ట్రెయిన్ వల్ల ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. అన్ని కేసెస్ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేదు. మీ వర్క్ ప్రొఫెషన్ని బట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారు, కొద్దిగా ఫిజికల్ వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ నెక్ ఎక్సర్సైజెస్ కానీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. అండ్ మధ్య మధ్యలో మూమెంట్స్ కూడా ఇస్తూ ఉండండి. ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం వల్ల నెక్ మజిల్స్ అనేవి స్ప్రెయిన్ అవుతున్నాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఇంకా మీకు ఏమైనా అంటే లైక్ డ్రైవింగ్లో కానీ లైక్ ఎక్కువగా కూర్చున్నప్పుడు కానీ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, ఫర్దర్గా అంటే ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా పెయిన్ వస్తుంది అంటే ఒకసారి ఎంఆర్ఐ అనేది తీయించండి. దాన్ని బట్టి మైల్డ్ మినిమం డిస్క్ బల్జెస్ ఏమైనా ఉన్నా కానీ ఎక్సర్సైజెస్తో సపోర్ట్ వస్తుందండి. ఓకే. సో డాక్టర్, ఇందాక ఫస్ట్ కాలర్ అన్నారు ఆయనకి షుగర్ ఉంది అని చెప్పేసి, అలాగే షుగర్ బీపీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? డీజెనరేటివ్ చేంజెస్ అనేవి క్వైట్ నార్మల్. ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడడం అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంటాం. అది కొంచెం అర్లీగా డయాగ్నోజ్ అవ్వచ్చు లేదా ఒక 5-10 ఇయర్స్ డిలే అవ్వచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఆల్రెడీ డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే లైక్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి హై రిస్క్ కేసెస్ ఉంటాయి. కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పెయిన్ కిల్లర్ అది యూజ్ చేసుకోకుండా మనకు అర్లీ స్టేజెస్లోనే గనక హోమియోపతి లాంటి సపోర్టివ్ ట్రీట్మెంట్ కనుక కంటిన్యూ చేసుకుంటా ఉంటే అక్కడ మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా లేకుండా, జాయింట్ స్ట్రెంథనింగ్ అండ్ సపోర్టివ్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఫర్దర్ డీజనరేషన్ అనేది అవాయిడ్ చేసేటట్టు మెడిసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ అంటే లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లేకుండా కూడా సర్టన్ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా ఈ డీజనరేషన్ అనేది డయాగ్నోస్ అవుతుంది. బిగ్ బిగ్ జాయింట్స్ పైన ఎక్కువగా మోకాలు షోల్డర్ జాయింట్లు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అదే డయాబెటిక్ కేసెస్లో అయితే ఫ్రోజన్ షోల్డర్ లాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. అంటే లైక్ షోల్డర్ జాయింట్ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవ్వడం, పైకి ఎత్తలేకపోవడం, వెనక్కి తిప్పలేకపోవడం ఇలాంటివి పెరీ ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ జాయింట్ అని చెప్తూ ఉంటాం. ఇలాంటి చేంజెస్ మనం గమనించవచ్చు. ఓకే. సో ఇందాక రకాలు చెప్తూ మీరు రుమటాయిడ్ ఆస్టియో సూర్యాసిస్ వల్ల వచ్చేది ఇలా రకరకాలుగా చెప్పారు. అంటే వీటి లక్షణాలన్నీ ఒకే రకంగా ఉంటాయా లేకపోతే వేరు వేరు వాటికి వేరు వేరు లక్షణాలు ఉంటాయా? వి హ్యావ్ టు రూల్ అవుట్. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ కనుక తీసుకున్నట్టయితే పెద్ద ఎముకల పైన దీని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే లైక్ గుజ్జు అరుగుదల లేదా గుజ్జు అనేది ఇన్ఫ్లమేషన్లోకి గురైనప్పుడు ఇనీషియల్గా కొద్దిగా కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. లేదా మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం, అంటే మార్నింగ్ బెడ్ దిగంగానే ఒక 10 స్టెప్స్ కూడా వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండడం, ఆఫ్టర్ 10-15 స్టెప్స్ తర్వాత ఫ్రీగా అవ్వడం ఇలాంటివి నోటీస్ చేస్తుంటాం. ఫర్దర్గా గ్యాప్ అనేది తగ్గే కొద్దీ, ఆస్టియోఫైటిక్ చేంజెస్ అనేవి పెరిగే కొద్దీ డీజనరేషన్ వల్ల మనకి చిన్న చిన్న మూమెంట్స్ కూడా కష్టం అవుతుంటాయి. అదే చిన్న కీళ్ళ వాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఇది కంప్లీట్గా ఆటో ఇమ్యూన్కి సంబంధించిన కండిషన్. దీనికి ఏజ్తో సంబంధం లేదు, బికాస్ కంప్లీట్గా మన ఇమ్యూన్ వ్యవస్థ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. కాకపోతే ఈ కండిషన్లు అగెయిన్స్ట్గా వ్యతిరేక ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. అలాంటి ఇదేంటంటే వెరీ రేర్గా 10 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ లోపు కూడా డయాగ్నోజ్ అవ్వచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే శరీరంలో ఉన్న బోత్ జాయింట్స్లో ఈక్వల్ చేంజెస్ కనిపిస్తుంటాయి. అంటే కీలు చుట్టూ ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ మెంబ్రెయిన్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి గురైపోయి వాపులు, నొప్పులు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటూ 11-12 అయిపోయేటప్పటికీ కూడా పెయిన్ అనేది సబ్సైడ్ అవ్వలేకపోవడం, ఫీవరిష్ ఫీలింగ్ ఉండడం, చలికాలంలో నొప్పి తీవ్రత ఉండడం, ఇలా మన కండిషన్ని బట్టి వేరియేషన్ ఆఫ్ ద సింటమ్స్. అదే ఆస్టియోఆర్థరైటిస్ సింగిల్ జాయింట్తో స్టార్ట్ అయ్యి ఒక 5 or 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ తర్వాత ఆల్టర్నేట్ సైడ్ ఆఫ్ ద జాయింట్లో మనం డీజనరేషన్ నోటీస్ చేస్తుంటాం. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో ఏంటంటే బోత్ జాయింట్స్లో ఈక్వల్ చేంజెస్ కనిపిస్తుంటాయి. వీటిలో కాంప్లికేషన్స్ కూడా బొడిపలు, రుమటాయిడ్ నోడ్యూల్స్, డిఫార్మిటీస్ ఆఫ్ ద జాయింట్స్ ఇవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తెనాలి నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటో. మా అమ్మాయి గురించి మాట్లాడాలి సార్ నేను. చెప్పండి అమ్మా. నమస్తే మేడం గారు. నమస్కారం అండి. మా అమ్మాయికి 2 ఆపరేషన్ చేపించామండి. ఓకే. పిల్లలు పుట్టాయి. ఓకే. చేపించిన నుంచి కాల్షియం తక్కువైంది అని చెప్పేసి నెప్పులు, కాళ్ళు నెప్పు అట్టుపోతున్నాయి, ఏళ్ళు వాసు వస్తున్నాయి. ఓకే. అమ్మాయికి కాల్షియం తగ్గింది అని అంటున్నారు, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం? ఓకే. విటమిన్ డి అది చేయించారమ్మా? ఐరన్ అది నార్మల్ గా ఉందా? మామూలు ఓన్లీ కాల్షియం తక్కువ ఉంది. ఓకే.
ఫైన్. జాయింట్స్ లలో వాపు ఏమన్నా కనిపిస్తుందమ్మా? ఓకే. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటున్నా, జస్ట్ మైల్డ్ ఏకింగ్ పెయిన్స్ ఉన్నాయమ్మా. ఓకే ఓకే ఫైన్. ఓకే ఫైన్. జనరల్ గా ఏంటంటే ఎలాంటి మేజర్ ప్యాథాలజీ లేకపోయినప్పటికీ కూడా చిన్న వయసులో ఎక్కువగా ఈ కాల్షియం విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బికాజ్ మేజర్ కాంపనెంట్ ఆఫ్ ద ఎముక కావాల్సిన మేజర్ కాంపనెంట్ అనేది డెఫిషియన్సీలో ఉంది కాబట్టి జాయింట్ పెయిన్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు రెండు జాయింట్స్లలో కొద్దిగా వాపుతో నొప్పి అంటున్నారు కాబట్టి RA ఫ్యాక్టర్, CRP అండ్ ASO టెస్ట్లు అనేవి చేయించండి. వీటిలో కూడా ఏమైనా ఫ్లక్చుయేషన్ కనుక ఉన్నట్టయితే క్రానిక్గా నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతుంటాయి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో కొంచెం డైట్ అది ప్రాపర్గా చూసుకోండి, నేను చెప్పిన రిపోర్ట్స్ కూడా చేయించండి. దాన్ని బట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. లేదంటే మిగతా జాయింట్స్ పైన కూడా ఈ వ్యాధి తీవ్రత అనేది అంటే ASO కానీ CRP కానీ RA ఫ్యాక్టర్ కానీ పాజిటివ్ ఉంటే వ్యాధి తీవ్రత ముదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో డాక్టర్, కీళ్ళ నొప్పులు అంటే రకరకాల వల్ల కీళ్ళ నొప్పులు రావచ్చు, ఆర్థరైటిసే అయి ఉండాల్సిన అవసరం లేదు ప్రతిదీ. సో ఇది పర్టికులర్గా ఆర్థరైటిసే అని ఎలా నిర్ధారణ చేస్తారు? ఎస్, యు ఆర్ రైట్. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏ జాయింట్లో అయినా పెయిన్ వచ్చినప్పుడు మనకి అంటే లైక్ మన రాంగ్ పోస్చర్స్ వల్ల కావచ్చు, మనం ఆ పర్టికులర్ ఫ్యూ డేస్లో ఎక్కువగా ఎగ్జర్షన్కి గురవ్వడం వల్ల కావచ్చు పెయిన్ అనేది కనిపించవచ్చు. ఐదర్ మెడు నొప్పి, నడు నొప్పి, కాలు నొప్పి ఇలాంటివి. అంటే ఇదివరకు వాకింగ్ అది అలవాటు లేదు, ఇప్పుడిప్పుడే వాకింగ్ స్టార్ట్ చేశారు, ఒక 2-3 డేస్ పెయిన్ పట్టేస్తూ ఉంటుంది. బికాజ్ ఆ మజిల్కి కానీ ఆ జాయింట్కి కానీ ఆ పర్టికులర్ మూమెంట్ అనేది అలవాటు లేదు. సో ఇలా మనకు ఒక పెయిన్ అనేది, ఒక జాయింట్లో పెయిన్ అనేది మోర్ దెన్ 6 వీక్స్ కనుక పర్సిస్టింగ్గా ఉంది, ఆ జాయింట్ ఆ ఎముక యొక్క కదలిక అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది, దానివల్ల కొంచెం వాపు అది కనిపిస్తుందంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో నవే డేస్ లైఫ్ స్టైల్లో తీసుకున్నట్టయితే ఎక్కువగా మనకు డయాగ్నోజ్ అవుతున్న కేసెస్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేవి రక్తహీనత వల్ల ఉంటుంది. అండ్ నెక్స్ట్ విటమిన్ D3 అండ్ కాల్షియం తక్కువగా ఉండడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ కనిపిస్తుంటాయి. అండ్ అదర్ ఈవెన్ స్పాండిలోసిస్ కూడా ఎక్కువగా డయాగ్నోస్ చేసిన కేసెస్లో ఏంటంటే మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్, మార్నింగ్ సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం కారణంగా విటమిన్ D3 డెఫిషియన్సీస్ అనేవి 80% కేసెస్ కనిపిస్తున్నాయి. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద చిన్న చిన్న మైనర్ కాంపొనెంట్సే ఉంటాయి, కానీ వీటిపైన కొద్దిగా అలర్ట్గా ఉంటూ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డే టు డే యాక్టివిటీస్లో ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే డాక్టర్, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనరల్గా కీళ్ళ నొప్పులు అనేది లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య కొంత కూడా ఉంది, కాబట్టి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు, అలాగే చికిత్స విధానం ఎలా ఉంటుంది దీని గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో డాక్టర్, ఎలా నిర్ధారిస్తారంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయా, ఎలా నిర్ధారిస్తారు? యా, పర్టికులర్ జాయింట్ పెయిన్ అనే ఒక పేషెంట్ కనుక కంప్లైంట్ చేస్తున్నారు అంటే సింపుల్ ఎక్స్రేస్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా రూల్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులే ఉన్నాయి, ఎముక నొప్పులే ఉన్నాయి, మెడు నొప్పి, నడు నొప్పి, ఎక్స్రే ద్వారా మనకు కొద్దిగా డీజనరేటివ్ చేంజెస్ కనుక ఉన్నట్టయితే అందులో రూల్ అవుట్ అవుతుంది. అరుగుదల మార్పులు ఎలా ఉన్నాయి, గ్యాప్ ఎలా ఉంది అనేసని. ఫర్దర్గా లిగమెంట్ కానీ, సాఫ్ట్ టిష్యూ మెటీరియల్, డిస్క్ ఇలాంటి ఇష్యూస్ కానీ, మనకు డిస్క్ బల్జెస్, డిస్క్ హార్నియేషన్స్ ఇలాంటి ప్యాథాలజీ ఏదైనా ఉన్నట్టయితే MRI ఆర్ CT స్కాన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ ద్వారా మనం నిర్ధారించవచ్చు. బికాస్ సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అనేది మనకు MRI ద్వారా రూల్ అవుట్ అవుతుంది. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ కనుక డయాగ్నోస్ చేసుకోవాలి, నొప్పులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే లైక్ కంప్లీట్ రుమటైడ్ ప్రొఫైల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ASO, CRP, కంప్లీట్ హిమోగ్లోబిన్ పిక్చర్, థైరాయిడ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోవాలి. అండ్ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్ కాల్షియం D3 డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, కాబట్టి ఈ ప్యాథాలజీ ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. గౌటి కండిషన్స్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చూసుకోవాలి. సో ఇందులో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎలా ఉన్నాయని మానిటర్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సంతోష్ గారు కామారెడ్డి నుంచి. హలో, నమస్కారం సార్. చెప్పండి సంతోష్. హలో చెప్పండి. హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, సంతోష్ గారు చెప్పండి. మేడం, నాకు మేడం నొప్పి, నడుము నొప్పి మేడం. ఓకే. 1.5 ఇయర్ నుంచి నడవడానికి వస్తలేదు మేడం. 1.5 ఇయర్ నుంచి అయితే హోమియో మందు వాడుతున్నాను మేడం. ఓకే. అయితే రిజల్ట్ అనేది కనబడతలేదు మేడం. ఇట్లానే ఉంది. ఎన్నాళ్ళు అవుతుందండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి? ఇంకా 8 మంత్స్ అవుతుంది మేడం. 8 మంత్స్ అవుతుంది. ఓకే. మెడ నొప్పి, నడు నొప్పి అంటే సడన్ గా ఏమైనా కింద పడడం జరిగిందా? డ్రైవింగ్ ఏమైనా ఎక్కువగా చేస్తుంటారా? లేదు మేడం, స్టడీ మేడం. స్టడీ చేస్తున్నారు. ఓకే ఫైన్.
సంతోష్ నీ ఏజ్ ఎంత? 18 మేడం. 13 అయితే నడవడానికి కూడా అక్కర్లేదు మేడం, 1.5 ఇయర్ అవుతుంది. 18 యా సంతోష్, ఒకసారి హెచ్ఎల్ఏ B27 అనే యాంటీజెన్ టెస్ట్ అనేది చేయించు. చాలా చిన్న ఏజ్ లో మెడ నడు నొప్పి అంటున్నావు, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నడవడం కూడా కష్టతరంగా ఉంది. సో ఇందులో ఏంటంటే మెడ నడు నొప్పి ఒకసారిగా వస్తూ హిప్ జాయింట్ లాక్ అవ్వడం లేదా యాంకిల్ జాయింట్ దగ్గర స్వెల్లింగ్ కానీ స్టిఫ్నెస్ ఉండడం, ఇవన్నీ లక్షణాలు కూడా మనకు యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ కనుక చేయించినట్టయితే టెస్ట్ అక్కర్లేదు, లేదంటే ఎంఆర్ఐ హోల్ స్పైన్ తీసుకో, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హెచ్ఎల్ఏ B27 యాంటీజెన్ టెస్ట్ చేయించు. సో కీళ్ళ వాతానికి సంబంధించిన కండిషన్స్లో మనం ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన కండిషన్స్లో ఈ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది చాలా చిన్న ఏజ్లోనే డయాగ్నోజ్ అవుతుంది. 10-12 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో నోటీస్ చేస్తుంటాం. సో ఈ టెస్టులు చేయించుకో, దానికి తగ్గట్టు కొద్దిగా కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా కనుక ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. సో డాక్టర్, చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. సో ఆర్థరైటిస్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? యా, ఆర్థరైటిస్లో మనం కేటగరైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు. ఈ కండిషన్స్ అనేవి మనకు జన్యుపరమైన కారణాలు ఎక్కువగా దీనికి దోహదపడుతుంటాయి. అంటే అక్కడ మనకు ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే ఇది మనం రూల్అవుట్ చేసుకోవాలి. అండ్ కంపల్సరీ వస్తుందని కాదు, ఒక 50% రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది పేషెంట్స్లో థైరాయిడ్తో పాటు కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ కేసెస్ డయాగ్నోజ్ అవుతుంటాయి, లేదా హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం. సో థైరాయిడ్ పేషెంట్స్లో కూడా కొద్దిగా వీళ్ళకు కాల్షియం అండ్ D3 డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ మేజర్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ గ్లాండ్ కూడా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ మెటబాలిజం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు జాయింట్ పెయిన్స్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కొద్దిగా ముందుగా అలర్ట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో హోమియోకేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఇక్కడ ట్రీట్మెంట్ వైజ్ వచ్చినట్టయితే పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారనేది ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజెస్లో అయితే డిజీజ్ ప్యాథాలజీని కంట్రోల్ చేస్తూ ఫర్దర్ డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్ అనేది కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అండ్ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్లో తీసుకున్నట్టయితే చాలామంది అంటే లైక్ నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్లకుండా కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళ జాయింట్ని అంటే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చే కాంబినేషన్స్ మనం కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా ఓవర్కమ్ అవ్వచ్చు. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో కనుక మనం తీసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఆటో ఇమ్యూన్కి సంబంధించిన కండిషన్. సో హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఏంటంటే లైక్ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్లో వెళ్తూ ఉంటుంది. సో మన మానసిక శారీరక లక్షణాన్ని రెండింటినీ కూడా దృష్టిలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టంలో జరిగే ఫ్లక్చుయేషన్ ని ఓవర్కమ్ అయ్యేటట్టు ఈ మెడిసిన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఫర్దర్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఆల్రెడీ కాంప్లికేషన్స్లో ఉన్నారు, అలాంటి కేసెస్లో ఏంటంటే లైక్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ ఫర్దర్ ప్యాథాలజీని కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఈ కేసెస్లో ఏంటంటే స్టీరాయిడ్స్ కానీ ఇంజెక్షన్ డిపెండెన్సీ, పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పెయిన్ కిల్లర్స్ కూడా పని చేయకుండా అయిపోతుంటాయి. సో అలాంటి స్టేజెస్లో మనం కొద్దిగా సపోర్ట్ ఇవ్వచ్చు. అలాగే గౌటీ కండిషన్స్లో కూడా ఏంటంటే హైపర్ యూరిసెమిక్ కండిషన్స్ అంటాం, బాడీలో మెటబాలిక్ సిస్టమ్ డిస్టర్బెన్స్, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల జాయింట్స్లో డిపాజిషన్స్ ఏర్పడుతుంటాయి, చేతి బొట్టిన వేలి కాలు బొట్టిన వేలిలో, ఇలాంటి కండిషన్స్లో కూడా ద బెస్ట్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ చాలా మట్టుకు ఇనీషియల్గా అప్రోచ్ అయితే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇయర్స్ వరకు వీళ్ళు పెయిన్స్ అంటే చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుంటాయి, కాబట్టి చాలా మట్టుకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు పడని ఫుడ్ కూడా స్పెషల్లీ గౌటీలో నాన్ వెజ్ తింటే ఇమీడియట్గా పెయిన్ స్టార్ట్ అవుతాయి. అలాంటి ఫుడ్ వాళ్ళు కన్జ్యూమ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మెడిసిన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎంతకాలం తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్? అంటే కొంతకాలం తీసుకున్న తర్వాత తగ్గిపోతుందా, లేకపోతే ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ మెడిసిన్ తీసుకుంటూనే ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇప్పుడు గౌటీ కండిషన్ తీసుకున్నట్టయితే ఒక కోర్స్ లాగా మినిమం ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయాలి. బికాజ్ ఇది కంప్లీట్గా మన బాడీలో జరుగుతున్న ఫ్లక్చుయేషన్. అదే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఒక 2-3 ఇయర్స్ మినిమం కోర్స్ ఉంటుంది. సింపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఒక 12 మంత్స్ కోర్స్ కానీ ఒక 18 మంత్స్ కోర్స్ కానీ సరిపోతుంది. వీటిలో లైఫ్ లాంగ్ కంటిన్యూషన్ అనేది అవసరం లేదు. క్రానిక్లో ఉంది, గ్రేడ్స్ దాటిపోతున్నాయి, అలాంటి కండిషన్స్ను కొద్దిగా సపోర్టివ్ ఒక 3-4 ఇయర్స్ అలా వాడుకుంటూ పోవాలి. లేదు చిన్నపాటి నొప్పి ఉంది, ఒక 2-3 మంత్స్లో కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. కొంతమందికి జస్ట్ స్ప్రెయిన్ వల్ల పెయిన్ వచ్చేస్తుంది, సైనోవైటిస్లోకి జాయింట్ మొత్తం వాపు వచ్చేస్తుంది, అది జస్ట్ 1 or 2 మంత్స్లో కూడా రిలీఫ్ అవుతుంది. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్యాథాలజీ, పేషెంట్ ఏ స్టేజ్లో అప్రోచ్ చేయాలనేది. సో అలాగే మీరు ఇందాక అన్నారు 10 ఇయర్స్లో కూడా రావచ్చు ఇలాంటి సమస్యలు అని చెప్పేసి. సో అలాంటి చిన్నపిల్లలు కూడా ఎంతకాలం బాధపడతారు, అంటే వాళ్ళకి త్వరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటుందా, లేకపోతే ఒక లాంగ్ టైం వరకు మెడిసిన్ తీసుకునే ఛాన్సెస్ కావాలా?
ద డిజీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి వాళ్ళకి అంత చిన్న ఏజ్ లోనే కండిషన్ డయాగ్నోజ్ అవుతుందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్ అంటే లైక్ ఎస్పెషల్లీ వై హ్యావ్ టు రూల్ అవుట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాంకలోజింగ్ స్పాండిలోసిస్ ఉందా అంత చిన్న ఏజ్ లో. సో దీన్ని బట్టి ఒక 3 to 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఆ సర్టన్ కోర్స్ లో మనకు కంప్లీట్ గా క్యూర్ అనేది కూడా తీసుకురావచ్చు. లేదా కొంతమందికి మినిమం ఇమ్యూనిటీ కనుక సపోర్టివ్ గా ఉంటే అప్పుడప్పుడే ఫ్లక్చుయేషన్స్ కనుక ఉన్నట్టయితే మినిమం ఒక 2 ఇయర్స్ కోర్స్ లో కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు యాంటీ ఇమ్యూనిటీ లాంటివి అయితే మనం కంట్రోల్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే వాటిని ఎలా మనం ఆపగలుగుతాం, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం? సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మార్నింగ్ కొద్దిగా మనకు సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ వర్కౌట్. మన వర్క్ స్టైల్ ఎక్కువగా కూర్చొని వర్క్ ఉంది, 8 to 10 అవర్స్ మనం కూర్చొని ఉంటున్నామంటే మధ్య మధ్యలో అట్లీస్ట్ 1 to 1.5 అవర్కి ఒకసారి బాడీ మూమెంట్ అనేది ఇస్తూ ఉండాలి అలాగే కూర్చోకుండా. లేదు డ్రైవర్స్ ఉన్నారు ఎక్కువగా, అంటే లైక్ బండి నడిపించేటప్పుడు గతుకుల రోడ్లలో చూసుకుని డ్రైవ్ చేయడం, వీటి వల్ల ఏంటంటే డిస్క్ అనేది కొద్దిగా దెబ్బతినడం అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే మెడ నరాల్లో అండ్ నడుం ప్రాంతంలో ఈ డిస్క్ అనేది బల్జస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రోజుకి మోర్ దెన్ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళలో కొద్దిగా ఈ గతుకుల రోడ్లలో చూసుకొని ప్రయాణం చేయడం, ఫిజికల్ లేబర్స్ ఉన్నారు వాళ్ళు బరువులు ఎత్తుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువగా డిస్క్ హర్నియేషన్ స్లిప్ డిస్క్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వెయిట్ లిఫ్టింగ్ డ్రైవింగ్ ఇవన్నీ కొద్దిగా చూసుకొని మేనేజ్ చేసుకుంటే లైఫ్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. అండ్ డే టు డే యాక్టివిటీస్ లో అట్లీస్ట్ మార్నింగ్ కుదరలేదు ఈవినింగ్ అయినా వార్మ్ అప్ ఎక్సర్సైజెస్ కానీ పర్టికులర్ నెక్ అండ్ బ్యాక్ ఎక్సర్సైజెస్ కానీ కంటిన్యూ చేసుకుంటే మన ప్రొఫెషన్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. సో వ్యూవర్స్ విన్నారు కదా, యాంటీ ఇమ్యూన్ డిసీజెస్ లాంటివి అయితే మన చేతిలో ఉండవు, కానీ అట్లీస్ట్ మన చేతిలో ఉన్నవి లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చే ఇబ్బందులను డెఫినెట్ గా మనం డాక్టర్ గారు చెప్పినట్టుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ యాక్టివ్గా ఉంటే చాలా వాటిని అవాయిడ్ చేయొచ్చు. సో ఆ పైన కూడా ఇబ్బందులు వస్తే డెఫినెట్గా మెడిసిన్ ఉంది, ఏమాత్రం వెనకాడకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఇబ్బంది పడకుండా మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, చూస్తూనే ఉండండి టీవీ 5.